3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చరిత్ర ఈనాడు కథలే పుట్టనమ్మ, బడికి వెళ్ళు ఎంత సదవరదం కాదు, కథకాడి ఖర్చులు ఎంత కదరదం కాదు తల్లులారా. కథ అయిన ఒకటే, ఎత్తైన ఒకటే, సంసారం అయిన ఒకటే, భర్త భాగవతమైన ఒకటే తల్లులారా. ఒకరు రెండు దండాలు మూడు నావా, వల్ల తల్లి చరిత్రే ఈనాడు కథలై పుట్టనమ్మ. మరి అదిగో జరగబోయే కథ పురప సుందర దేవి కథ, ఇంటోళ్ళు వల్ల అటువంటి అదే కథ ఎక్కువ అన్నారమ్మ. మరి అటువంటి ఒక్క కుంతలేశ్వర నగర వేలే కుంతలేశ్వర రాజు భార్య తల్లి శకుంతల దేవి, కుంతల దేవి భరత వచ్చర అక్కడ కళ్ళ చూసింది సే కుంతలమ్మ. నా భర్త శిరాశీల రాజు కచేరి కాడికెళ్ళి ఇంటికి వస్తున్నాడు, నా భర్త వీటికెళ్ళి పోయి నా భర్త ప్రాధములు అడిగి పైన నీళ్లు చల్లుకుంటానని. భగవంతుని సేవ కంటే భర్త సేవే బాగొప్పదంటారే అమ్మ. వాళ్ళు పట్టుకొని ఐవర్తి కైవర్తి ఆకని వాళ్ళు పట్టుకొని అమ్మ సింపుత బుతకాల
ఏక పెడతానా
దగ్గర అండుకోవాల గుద్దుగా అనుకుంటే అదేమో సాయి ఉంటది ఇంతగానం పులుసు పెడితే అది ఎంత నీరు నీరు ఉంటది కొంచెం నీ దినాలైతే ఏమున్నా దగ్గర గుచ్చుగా అండుకోవాలి ఏమున్నా గుచ్చుగా అండుకోవాలి నింపుకోవాలి ఇయాలే చూడు చూడు అని మీ బావ వచ్చి కూర్చున్నాడు ఇటు మీ చెల్లెచ్చి కూర్చున్నది కరెచ్చింది మీ కరెం వచ్చి చెల్లెచ్చి కూర్చున్నది ఇయాలే చుట్టాలు వచ్చినాడు నలిబెట్టాలని నీ దినాలైతే రాదు కొంచెం పని పని కథలు వస్తారు అంటే ఓ భూపాల పిల్లల నుంచి అత్తవి ఊళ్ళని దాటేసుకుంటా ఇదేంటిది మెదక్ డిస్ట్రిక్ట్ మెదక్ డిస్ట్రిక్ట్ మండలం తూప్రాన్ ఈ గ్రామం తూప్రాన్ తూప్రాన్ కనుక అది ఎప్పబడుతుంది చూడు చూడు వారి చుట్టాలు వచ్చిన రోజు కొంచెం మనం నేతాల తిరుగు అన్ని ఎడివేడు అన్నాము ఇగో కథ అయిపోయినాక రెండు గంటల వరకు కథ అయిపోతుంది ఇక మళ్ళా రేపు నైట్ మళ్ళా హైదరాబాద్ లో పట చెరువుల మీ చెల్లెకు మీ బావకు నీకు మంచిగా వెనక తొంత కూర కోసి మెత్త మెత్త అంతా కోసి మీరు పోతు నువ్వు పోతేనే అండి పడితే తినేది అయితే నువ్వు మాట్లాడుతుందనుకున్నాడమ్మా ఆకలైనా కడపకైనా
దూరం చిన్న వేణు బామాసి కుంతల దేవి నీ గచ్చిన బాధే నన్నవయ్యా ఏడేడు మేడల్ల కలియడు మీ తల్లరే నారా పుట్టేది ఎందుకు అంటారా ముందు కథల కొరకు అంటారయ్యా కొడుకులగానే ఎందుకు అంటారో తల్లిదండ్రి చనిపోతే తల గొర్రెలు పెట్టి తండ్రి కొడుకులుగా అన్నారయ్యా కావళ్ళు మోసేది కొడుకులు కన్నీళ్ళు తీసేది బిడ్డలే నారా అయ్యో నాదన ప్రాణ నాదా మోనాదా మన ఇద్దరు కొడుకుల తోడ మన కొత్త వీట ఉండేనాడుకించి మన వీటము పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళగొట్టిన నాడు అమ్మగారి ఇల్లు వదిలి అటువంటి అత్తగారింటికి ఆడాడు వెళ్ళ ఉన్నాడు మన మొగాళ్ళు ముందడి కాయి మన చేతులు ఎనుక కాయి చిలబడి మన ప్రాణం వెళ్ళి పేరునాడు మన సాగు మరలావు ఏడు సౌతల ఉన్నా వీటికి ఏర్పాటైన నాడు ఏ తీరుగా ఉన్నా కొడరాడా ఆడవిల్ల మన ఎదవీరవాడి
అందజనుల కత్తింది రాకెట్ల పండుగ నాడు తమ్మి
అందరు కలిసి అక్క ఎల్లల్లు అన్నదమ్ములకు రాకి ఇట్లు కడతాంటే మా తమ్ముడు మహేందర్ ఉన్నాడు మా తమ్ముడు చేతికి రాఖీలు కట్టన్నాను మేమిద్దరు అక్క ఎల్లల్లు తమ్మి నిన్ను గురుచుండె పెట్టి దొష్టికి పొట్టు పెట్టి నీ చేతికి రాఖీడు కడదువు మేము ఎంతో ఆరాట పడుకుంటా నీకు కట్టే రాఖీడి నా ఎత్తు బిడ్డలయ్యూ నా బిడ్డలు ఒక అయ్యే చేతులు